హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎటుసిట్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 నోటిఫికేషన్కి సంబంధించి, హిందూ ధర్మతత్వం అలాగే దేవాలయ వ్యవస్థ పార్ట్ 2లో భాగంగా 12th చాప్టర్ అయినటువంటి ల్యాండ్ రికార్డ్స్ అలాగే వాటిపైన ప్రాథమిక అవగాహన, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి చట్టాలు, భూ హక్కులు, పట్టాదారు పాస్బుక్ల చట్టం, అలాగే ధర్మాదాయ చట్టం 1987లోని సెక్షన్ 75 నుండి 86 వరకు. సో ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మద్రాసు శాశ్వత శిస్తు విధానం, మద్రాసు శాశ్వత శిస్తు విధానం చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1792, ఆప్షన్ బి 1800, ఆప్షన్ బి 1801, ఆప్షన్ డి 1802. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1802. నెక్స్ట్ క్వశ్చన్, రైత్వారి విధానంలో భూశిస్తు, సో రైత్వారి విధానంలో భూశిస్తు అనేది ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ మాగాణి భూములకు 50%, ఆప్షన్ టూ, సో ఇక్కడ మనకి 1, 2, 3లు ఇచ్చారండి, సో 1, 2, 3లైనా ఏబీసీడీలైనా ప్రాబ్లం లేదు, ఓకేనా? ఆప్షన్ 1 మాగాణి భూములకు 50%, ఆప్షన్ 2 మెట్ట భూములకు 35%, ఆప్షన్ 3 మాగాణి భూములకు 40%, ఆప్షన్ 4 మెట్ట భూములకు 25%. అలాగే సో ఇక్కడ మీకు ఈ ఒకసారి చూసుకున్నారు కదా, ఇక్కడ మీకు ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 1 and 3, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 2 మాత్రమే. సో ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. రైతువారి విధానంలో భూశిస్తు అనేది ఏది కరెక్ట్? సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1 and 2 అండి. అంటే చూడండి, అంటే మాగాణి భూములకేమో 50%, మెట్ట భూములకేమో 35%. సో రైతువారి విధానంలో భూశిస్తు, ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 1950 నాటికి ఆంధ్ర ప్రాంతంలో ఇనాందారీ పద్ధతి కింద గల సేద్యం భూమి 800,000 ఎకరాలు, ఓకేనండి. 1950 నాటికి ఆంధ్ర ప్రాంతంలో ఇనాందారీ పద్ధతి కింద ఉన్నటువంటి సేద్యపు భూమి 800,000 ఎకరాల్లో ఉంది? ఆప్షన్ ఏ 112, ఆప్షన్ బి 152, ఆప్షన్ సి 2.1, ఆప్షన్ డి 196. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 152 ఎకరాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర ప్రాంతంలో జమీందారుల రద్దు జరిగిన సంవత్సరం, సో ఆంధ్ర ప్రాంతంలో జమీందారీ వ్యవస్థ యొక్క రద్దు జరిగిన సంవత్సరం, ఆప్షన్ ఏ 1949, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1948, ఆప్షన్ డి 1956. మరి మనం సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి 1950 అండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మధ్యవర్తులను తొలగించే చట్టం అమలు కాబడినటువంటి మొదటి రాష్ట్రం, సో భారతదేశంలో మధ్యవర్తులను తొలగించేటువంటి చట్టం అమలు కాబడినటువంటి మొదటి రాష్ట్రం, ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పంజాబ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మద్రాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూ సంస్కరణల గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? భూ సంస్కరణల గురించి చూడండి, ఆప్షన్ 1 భారత రాజ్యాంగంలోని 39వ అధికరణం వీటి గురించి, అంటే ఈ భూ సంస్కరణల గురించి ప్రస్తావిస్తుంది. ఆప్షన్ 2 భారత 8వ పంచవర్ష ప్రణాళిక భూ ప్రణాళికల లక్ష్యాలను పేర్కొంది. సో ఈ 2 ఆప్షన్స్ చూసుకున్నారు కదండి, వీటిలో సరైనది ఏది అంటున్నారు మనకి. సో సరైనది ఏది? సో చూడండి ఏది సరైంది. సో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 2 సరైనవే, ఆప్షన్ డి 2 సరైనవి కాదు. సో మరి మనం చూసినట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, 2 సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సాగు భూమి వివరాలు ఎందులో నమోదు చేస్తారు? సాగు భూమికి సంబంధించినటువంటి వివరాలను ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేంట్లో నమోదు చేస్తారు? ఆప్షన్ ఏ అడంగల్ లేదా పహాణి, ఆప్షన్ బి చిట్టా, ఆప్షన్ సి డైగ్లాట్, ఆప్షన్ డి ఇజారా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి,
అడంగల్ లేదా పహాణి అంటారు. సో అడంగల్ లేదా పహాణిలో నమోదు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సో ఫసలి, సో ఇక్కడ మనకు చెప్పారు కదా ఫసలి, ఫసలీకి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఫసలీకి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. సో మరి మనం కరెక్ట్ ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ, ప్రతి ఏడాది జూలై 1వ తేదీ తర్వాత, సో ప్రతి సంవత్సరం కూడా జూలై 1వ తేదీ నుండి తర్వాతి సంవత్సరం జూన్ 30 వరకు మధ్యకాలాన్ని ఫసలి అంటారు. ఆప్షన్ బి, ప్రస్తుతం 1431 ఫసలీ సంవత్సర కాలం నడుస్తుంది. ఆప్షన్ సి, ఫసలీ సంవత్సరానికి 590 కలిపినచో ప్రస్తుత క్యాలెండర్ వస్తుంది. అలాగే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. సో ఒకసారి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్ డి అండి, పై అన్నీ సరైనవే. ఒకసారి ఫసలీ గురించి మనం కొంచెం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ భూమి లెక్కలకు సంబంధించిన వాటిలో ఎన్ని రకాలైన అంశాలు ఉంటాయి? గ్రామ భూమి లెక్కలకు సంబంధించిన వాటిలో ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 9 రకాలు, ఆప్షన్ బి 10 రకాలు, ఆప్షన్ సి 11 రకాలు, ఆప్షన్ డి 12 రకాలు. సో మనం చూసినట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11 రకాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూగరిష్ట పరిమితి చట్టం 1973 గురించి ఈ క్రింది వాటిలో సరైంది గుర్తించండి. ఆప్షన్ 1, 1975 జనవరి 1 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 2, 1977లో ఈ చట్టాన్ని సవరించారు. ఆప్షన్ 3, ఒక యూనిట్లో 4 సభ్యులు ఉంటారు, మేజర్ కుమారుడు ఉంటే అతడిని కొత్త యూనిట్గా భావించాలి. ఆప్షన్ 4, ఒక యూనిట్కు ఉండవలసినటువంటి గరిష్ట మాగాణి భూమి 27 ఎకరాలు. సో వీటిల్లో సరైనది ఏంటి? ఆప్షన్ ఏ 1 and 2 మాత్రమే, ఆప్షన్ బి 1 and 2 and 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 and 4, ఆప్షన్ డి 1, 3, 4 మాత్రమే సరైనవి. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేయండి. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి, అంటే 1, 2, 4, 1, 2 and 4 అంటే 1975 జనవరి 1 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది, 1977లో ఈ చట్టాన్ని సవరించారు, ఒక యూనిట్కు ఉండాల్సినటువంటి గరిష్ట మాగాణి భూమి 27 ఎకరాలు. ఇది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత భూమి రికార్డులకు సంబంధించిన అంశాలను గుర్తించండి. సో వ్యక్తిగత భూమి రికార్డులకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ టైటిల్ డీల్, ఆప్షన్ బి రిజిస్టర్డ్ దస్తావేజు, ఆప్షన్ సి సాదా బైనామా, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? సో ఆప్షన్ డి పైవన్నీ కరెక్టే అండి. సో వ్యక్తిగత భూమి రికార్డులకు సంబంధించి టైటిల్ డీల్, అలాగే రిజిస్టర్ దస్తావేజు, అలాగే సాదా బైనామా, సో ఇవన్నీ కూడా వ్యక్తిగత భూమి రికార్డుకి సంబంధించినవే. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూసేకరణ పునఃస్థాపన పునరావాస చట్టం 2013 గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1, 1894 భూసేకరణ చట్టం స్థానంలో చేయబడింది ఇది. అలాగే ఆప్షన్ 2, జమ్మూ కాశ్మీర్తో సహా భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. ఆప్షన్ 3, ఈ చట్టం ప్రకారం 2 లేదా 3 పంటలు పండే భూములను సేకరించరాదు. ఆప్షన్ 4, ఈ చట్టాన్ని రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో చేర్చారు. సో ఇవి 4 ఆప్షన్స్ అండి. సో మనం మేజర్ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1 and 2 మాత్రమే, ఆప్షన్ బి 2 and 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 and 3 మాత్రమే, ఆప్షన్ 4 1, 3, 4. సో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి, ఆప్షన్ డి కరెక్ట్. సో 1, 3 and 4, 1, 3 and 4 సరైనవి. అంటే 1894 భూసేకరణ చట్టం స్థానంలో ఈ యొక్క భూసేకరణ పునఃస్థాపన పునరావాస చట్టం 2013 స్థాపించారు, చేయబడింది. అలాగే ఆప్షన్ 3, ఈ చట్టం ప్రకారం 2 లేదా 3 పంటలు పండే భూములను సేకరించకూడదు. ఆప్షన్ 4, ఈ చట్టాన్ని రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో చేర్చారన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణి జతపరచము. సో ఈ కింద ఉన్న వాటిని మనం జతపరిచినట్లయితే ఇక్కడ మనకి 1, 2, 3, 4 ఇచ్చారండి. ఇటు సైడ్ ఏబిసిడీలు మ్యాచింగ్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం, అలాగే ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టం, ఆంధ్రప్రదేశ్ పట్టాదారు పాస్బుక్ చట్టం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎవరికీ చెందని భూముల చట్టం. సో ఇవి ఇటు సైడ్ ఇప్పుడు బి పార్ట్ చదివి చూసినట్లయితే ఆప్షన్ ఏ 1977, ఆప్షన్ బి 1987, ఆప్షన్ సి 1971, ఆప్షన్ డి 1974. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? సో చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏ 1A 2C 3B 4D, బి 1C 2B 3D 4A, సి 1A 2B 3C 4D, ఆప్షన్ డి 1D 2C 3A 4B. సో మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమని అనుకుంటున్నారు? సో ఒకసారి చూడండి, చూసి ఆన్సర్ని చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి అంటే 1A అంటే ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977, 2B ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టం 1982, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ పట్టాదారు పుస్తకం చట్టం వచ్చేసి 1971, ఆంధ్రప్రదేశ్ ఎవరికీ చెందని భూముల చట్టం వచ్చేసి ఆప్షన్ డి 1974. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనుల చట్టాలలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సో గిరిజనుల యొక్క చట్టాల్లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి హైకోర్టు. సో ఎవరికి ఉంటుంది? సో మరి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి గవర్నర్ అండి. సో గిరిజనుల యొక్క చట్టాల్లో మార్పులు చేసే అధికారం గవర్నర్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2004 డిసెంబర్లో భూ సంస్కరణల అమలు పరిస్థితిని అధ్యయనం చేయడానికి నియమించినటువంటి కోనేరు రంగారావు కమిటీ ఈ క్రింది వాటిలో సరైంది. అంటే మనకి 2004 డిసెంబర్లో భూ సంస్కరణల యొక్క అమలు పరిస్థితిని అధ్యయనం చేయడానికి కోనేరు రంగారావు కమిటీని నియమించడం జరిగిందండి. సో అయితే ఈ కమిటీకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని మనకి అడగడం జరిగింది ఇక్కడ. సో చూసినట్లయితే ఆప్షన్ 1, గిరిజనుల జనాభా 50% దాటిన ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని పేర్కొంది. అలాగే ఆప్షన్ 2, అత్యధికంగా భూగరిష్ట పరిమితికి చెందిన సిఫార్సులు చేసింది. ఆప్షన్ 3, గ్రామాల్లో గ్రామ కోర్టు ఏర్పాటు చేసి 100% కేసులు గ్రామాల్లోనే పరిష్కరించాలని పేర్కొంది. ఆప్షన్ 4, ఈ కమిటీ చేసిన సిఫార్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 104 సిఫార్సుల్ని ఆమోదించింది. సో ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అయింది? ఓకేనా అండి. సో చూడండి, ఆప్షన్ ఏ అన్నీ సరైనవే, ఆప్షన్ బి 1 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 4 మాత్రమే, ఆప్షన్ డి 2, 4 మాత్రమే. ఓకే. సో మరి మనం సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి అండి, 1 మాత్రమే సరైంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భూదాన ఉద్యమం ప్రారంభమైన రోజు. సో భూదాన ఉద్యమం ప్రారంభమైన రోజు ఆప్షన్ ఏ 1951 ఏప్రిల్ 13, ఆప్షన్ బి 1951 ఏప్రిల్ 11, ఆప్షన్ సి 1951 ఏప్రిల్ 18, ఆప్షన్ డి 1951 ఏప్రిల్ 1. సో మరి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి 1951 ఏప్రిల్ 18 అండి, భూదాన ఉద్యమం అనేది ప్రారంభమైన రోజు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ రెవెన్యూ భూమి హక్కుల ఏ జాబితాలో పేర్కొన్నారు? సో భారత రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ రెవెన్యూ అలాగే భూమి హక్కులు అనేవి ఏ జాబితాలో పేర్కొన్నారు? ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి రాష్ట్ర జాబితా, ఆప్షన్ సి ఉమ్మడి జాబితా, ఆప్షన్ డి అవశిష్ట జాబితా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్ర జాబితాలో పేర్కొన్నారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పరిపాలనా కాలంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో భూమి శిస్తు క్రమబద్ధీకరించుటకు సర్వేలు నిర్వహించారు? ఆప్షన్ ఏ 1571, ఆప్షన్ బి 1572, ఆప్షన్ సి 1570, ఆప్షన్ డి 1573.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1571 అండి. సో అక్బర్ కాలంలో భూమి శిస్తుని క్రమబద్ధీకరించడానికి సర్వే నిర్వహించారు మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్, భూ రికార్డుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భూ రికార్డుల యొక్క ప్రధాన ఉద్దేశం ఆప్షన్ ఏ ఎవరు ఎంత శిస్తు వసూలు చేయాలో తెలియజేస్తాయి, ఆప్షన్ బి యాజమాన్య హక్కులు కల్పిస్తాయి, ఆప్షన్ సి పైరెండు సరైనవే, ఆప్షన్ డి పైరెండు సరైనవే కావు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ఎవరు ఎంత శిస్తు వసూలు చేయాలో తెలియపరుస్తాము, సో భూ రికార్డుల యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా భూముల సర్వే ఏ సంవత్సరంలో జరిగింది? మన ఏపీలో సుమారుగా ఏపీలో ఎప్పుడు జరిగింది భూముల సర్వే? ఆప్షన్ ఏ 1800, ఆప్షన్ బి 1790, ఆప్షన్ సి 1820, ఆప్షన్ డి 1830. సో మరి మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1800లో జరిగిందండి, 1800 సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సర్వే రికార్డులలో ఏ అంశాలు ఉంటాయి, సర్వే రికార్డుల్లో ఏ అంశాలు ఉంటాయి? ఆప్షన్ ఏ గ్రామపటం, ఆప్షన్ బి సర్వే నంబర్, ఆప్షన్ సి ఫీల్డ్ మెజర్మెంట్, ఆప్షన్ డి పైవన్నీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అన్నీ ఉంటాయండి. గ్రామపటం ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, ఫీల్డ్ మెజర్మెంట్ అన్నీ కూడా ఉంటాయి సర్వే రికార్డులో. నెక్స్ట్ క్వశ్చన్, పర్మనెంట్ రికార్డ్ అంటే ఏంటి? పర్మనెంట్ రికార్డ్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ సర్వే అండ్ సెటిల్మెంట్, ఆప్షన్ బి సర్వే మరియు భూ హక్కుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆప్షన్ సి భూ శిస్తుకు సంబంధించిన రికార్డ్, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ డి పైవేవి కావు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి, సర్వే మరియు సెటిల్మెంట్ పర్మనెంట్ రికార్డ్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ భూమికి సంబంధించి అత్యంత కీలకమైన రిజిస్టర్ ఏంటి, అత్యంత కీలకమైనది? ఆప్షన్ ఏ 1B రిజిస్టర్, ఆప్షన్ బి 1A రిజిస్టర్, ఆప్షన్ సి 1C రిజిస్టర్, ఆప్షన్ డి 1D రిజిస్టర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1B రిజిస్టర్ అండి, ఆప్షన్ ఏ 1B రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, అసైన్మెంట్ రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి, అసైన్మెంట్ రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి? ఆప్షన్ ఏ ప్రభుత్వం ప్రజలకు పంచి ఇచ్చిన భూమి వివరాలు, ఆప్షన్ బి రక్షిత కౌలుదారు హక్కులు, ఆప్షన్ సి మిగులు భూమి, ఆప్షన్ డి పైవన్నీయు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. సో ప్రభుత్వం ప్రజలకు పంచిచ్చినటువంటి భూమి వివరాలన్నీ కూడా అసైన్మెంట్ రిజిస్టర్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇనాం రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి, ఇనాం రిజిస్టర్లో? ఆప్షన్ ఏ సేవలకు ప్రతిభకు ప్రతిఫలంగా ప్రజలకు ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినటువంటి భూమి వివరాలు, ఆప్షన్ బి అన్యాక్రాంతం ప్రభుత్వ భూమి వివరాలు, ఆప్షన్ సి దేవాలయ భూమి వివరాలు, ఆప్షన్ డి పైవేవి కావు. సో ఇనాం రిజిస్టర్లో ఉండేటువంటి అంశాలు ఏంటంటే ఆప్షన్ ఏ అండి. సో అంటే సేవలకు అలాగే ప్రతిభకు ప్రతిఫలంగా ప్రజలకు ప్రభుత్వం అంటే ఒక గిఫ్ట్గా ఏదైనా భూమిని ఇస్తే కనుక సో ఆ వివరాలన్నీ కూడా ఇనాం రిజిస్టర్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, డీకేటీ భూములు అనగానేమి, డీకేటీ భూములు అంటే ఏంటి? ఆప్షన్ ఏ నిరుపేదలకు వ్యవసాయ సాగు కోసం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన భూములు, ఆప్షన్ బి భూస్వాముల నుండి ప్రభుత్వం స్వాధీనపరచుకున్న భూములు, ఆప్షన్ సి బంజర భూములు, ఆప్షన్ డి పైవేవి కాదు. సో మనం డీకేటీ భూములు అంటే ఏంటి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. సో నిరుపేదలకు వ్యవసాయ సాగు కోసం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన భూములనే డీకేటీ భూములు అని అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ హోల్డింగ్ రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి, ల్యాండ్ హోల్డింగ్ రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి? ఆప్షన్ ఏ సాగు చేయబడిన భూమి వివరాలు, ఆప్షన్ బి మిగులు భూ వివరాలు, ఆప్షన్ సి భూమి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వివరాలు, ఆప్షన్ డి పైవన్నీయు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, భూమి కొనుగోలు అమ్మకాల యొక్క సంబంధించిన వివరాలు. ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్ రికార్డింగ్ రిజిస్టర్ అంటున్నారు కాబట్టి సో ఇందులో భూమి యొక్క కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే ఉంటాయి.
నెక్స్ట్ క్వశ్చన్, భూమి సాగు వివరాల గురించి తెలిపేటువంటి రిజిస్టర్ని ఏమంటారు? భూమి యొక్క సాగు వివరాలను తెలియజేసే రిజిస్టర్, ఆప్షన్ ఏ అడంగల్, ఆప్షన్ బి టిపన్, ఆప్షన్ సి సత్వార్, ఆప్షన్ డి డైగ్లాట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అడంగల్ అండి. సో భూమి సాగు వివరాలను తెలియజేసేది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏ అంశాలను నిర్ధారించి తెలుపుతుంది? ఆప్షన్ ఏ భూమికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి హక్కుదారుల తనఖా మొదలైన అంశాలను నిర్ధారించే పత్రం, ఆప్షన్ బి భూ యాజమాన్య హక్కుల పత్రం, ఆప్షన్ సి న్యాయస్థానం నుండి పొందిన ధృవీకరణ పత్రం, ఆప్షన్ డి ప్రాథమిక ధృవీకరణ పత్రం. సో ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సో భూమికి సంబంధించినటువంటి చట్టపర హక్కుదారుల తనఖా మొదలైనటువంటి అంశాలు నిర్ధారించేటువంటి పత్రం అన్నమాట ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో వ్యక్తిగత భూ రికార్డులకు సంబంధించిన వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ పట్టాదారు పాస్ పుస్తకం, ఆప్షన్ బి టైటిల్ డీల్, ఆప్షన్ సి దరఖాస్తు పట్ట, ఆప్షన్ డి పైవన్నీ. సో ఇందాక మనం డీకేటి అని చెప్పుకున్నాం కదండి, డీకేటి అంటే దరఖాస్తు పట్ట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. సో వ్యక్తిగత భూ రికార్డులకు సంబంధించిన వాటిని గుర్తించండి అన్నప్పుడు మనకి పట్టాదారు దరఖాస్తు పట్ట వస్తుందన్నమాట, దరఖాస్తు పట్ట. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రహారం అంటే ఏంటి? ఆప్షన్ ఏ బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా తక్కువ శిస్తుతో మంజూరు చేసిన గ్రామం, ఆప్షన్ బి సైనిక అధికారులకు ఇచ్చిన భూమి, ఆప్షన్ సి అగ్రవర్ణాల నియంత్రణలో ఉన్న భూమి, ఆప్షన్ డి పైవేవి కావు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ అంటే బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో మంజూరు చేసినటువంటి గ్రామాన్నే అగ్రహారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సో జమాబందీ అనగా అర్థం ఏంటి? సో ఆప్షన్ ఏ భూమి శిస్తులు, నీటి పన్ను, ఇతర పన్నులను సక్రమంగా లెక్క కట్టి నిర్ధారించడం, ఆప్షన్ బి గ్రామ మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీ, ఆప్షన్ సి పై రెండు సరైనవే, ఆప్షన్ డి పై రెండు సరైనవి కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పై రెండు సరైనవే. సో జమాబందీ అంటే భూమి శిస్తులు, నీటి పన్ను, ఇతర పన్నులను సక్రమంగా లెక్క కట్టి నిర్ధారించడం, అలాగే గ్రామ మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎలియనేషన్ అనగానేమి? ఆప్షన్ ఏ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం, ఆప్షన్ బి అన్యాక్రాంతం, ఆప్షన్ సి సాగులోనికి రాణి భూమి, ఆప్షన్ డి పైవేవి కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. సో ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం ఎలియనేషన్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ధార్మిక మత ధర్మాదాయాల పోషణకు ఇచ్చినటువంటి ఇనాం భూముల పునర్గ్రహణం అంటే వెనక్కు తీసుకోవడం సంబంధించినటువంటి సెక్షన్ ఏది? ఇనాం భూముల పునర్గ్రహణానికి సంబంధించినటువంటి సెక్షన్, ఆప్షన్ ఏ సెక్షన్ 75, ఆప్షన్ బి సెక్షన్ 80, ఆప్షన్ సి సెక్షన్ 86, ఆప్షన్ డి సెక్షన్ 79. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెక్షన్ 75. నెక్స్ట్ క్వశ్చన్, ధార్మిక దేవాదాయ సంస్థలకు ఇచ్చినటువంటి ఇనాం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఎవరికుంది? ఆప్షన్ ఏ జిల్లా కలెక్టర్, ఆప్షన్ బి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆప్షన్ సి కార్యనిర్వహణ అధికారి, ఆప్షన్ డి మండల రెవెన్యూ అధికారి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెవెన్యూ డివిజనల్ అధికారికి ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ధార్మిక మత ధర్మాదాయ సంస్థల యొక్క భూములపై అతిక్రమణ మరియు అతిక్రమణదారుల తొలగింపుకు సంబంధించినటువంటి సెక్షన్ ఏది?
సో ఆప్షన్ ఏ సెక్షన్ 84, ఆప్షన్ బి సెక్షన్ 83, ఆప్షన్ సి సెక్షన్ 82, ఆప్షన్ డి సెక్షన్ 85. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెక్షన్ 83 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎండోమెంట్ భూముల అతిక్రమణకు సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పుపై, సో ఎండోమెంట్ భూముల అతిక్రమణకు సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టు ఎన్ని రోజుల లోపల అప్పీల్ చేసుకోవచ్చు? హైకోర్టు ఎన్ని రోజుల లోపల అప్పీల్ చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ 60 రోజులు, ఆప్షన్ బి 90 రోజులు, ఆప్షన్ సి 30 రోజులు, ఆప్షన్ డి 15 రోజులు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 90 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎండోమెంట్ భూముల అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించి వారిని దోషిగా నిర్ణయించేటువంటి సెక్షన్ ఏది? ఆప్షన్ ఏ 86, ఆప్షన్ బి 89, ఆప్షన్ సి 84, ఆప్షన్ డి 86. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఇది 88. ఓకే, సో ఏది కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 86 అండి. సో ఇది మనకి 12th చాప్టర్ ల్యాండ్ రికార్డ్స్, వాటికి పట్టాదారు పాస్ పుస్తకం, సో కొన్ని యాక్ట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు టోటల్గా ఎంత స్కోర్ వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.